ప్రేక్షకులకు నమస్కారం అండి ఇవాళ మనం మరొక మూలిక గురించి తెలుసుకుంటున్నాం మీరు పెన్ను పుస్తకం రెడీ చేసుకున్నారని అనుకుంటున్నా ఇది గుమ్మడి టేకు అండి శ్రీపర్ణి అని కూడా అంటారు దీన్ని పెగ్గుమ్మడు అంటారు కాశ్మీర్యా అంటారు అనేక రకాలైన పేర్లు ఉన్నాయండి దీనికి గుమ్మడి టేకు అంటాడు టేకు గుమ్మడి అంటారు కాశ్మీర్యా అంటారు పెగ్గుమ్మడి అంటారు చాలా రకాల పేర్లు ఉన్నాయండి దీనికి దీని ఆకులు ఈ రకంగా అన్నమాట మీరు చూడండి ఎలా ఉన్నాయో దగ్గర దగ్గర రావి ఆకుని పోలు ఉన్నాయి చూడండి ఇది ఎంత స్మూత్గా ఉంటుందంటే మీరు పట్టుకొని చూస్తే ఒక ముఖమల్ క్లాత్లే ఉంటుందండి మీరు ఇలా బొగ్గన పెట్టుకున్నా కూడా ముఖమల్ క్లాత్ తోటి పాముకుంటే ఎంత బాగుందో అంత స్మూత్గా ఉంటుందన్నమాట పైపక్క వెనకపక్క ఇలాగా ఇవి ఉంటాయండి ఏదైతే మన ఆకుకి ఈనెలు అంటాం కదా ఇలా ఉంటాయి ముందు పక్క అయితే ఆల్మోస్ట్ మీరు చాలా స్మూత్గా ఉంటుందన్నమాట ఈ లేతాకులండి ఇది చిగురు ఇది ఆకు రాల్చిన తర్వాత ఆకు తొడగటానికి ముందర కాయలు కాస్తుందండి ఈ కాయలు కూడా ఇదే టైంలో ఉండి రాలతాయండి ఈ పచ్చికాయ ఉండగానే పాతుకుంటే మొలుస్తుంది ఎండిపోయిన తర్వాత మలిసే గుణం చాలా తక్కువ ఉందండి పచ్చికాయ కనుక భూమిలో కప్పెట్టేస్తే నిమ్మలంగా అదే మొలుస్తుందండి దీని ఆకు కానీ ఈ చెక్క కషాయం కానీ ఈ తాట కషాయం కానీ అనేక రకాల వ్యాధులు తగ్గిస్తాయండి అనేక రకాలు ఆల్మోస్ట్ వాత వ్యాధులు కానీ రక్తశుద్ధి బీపీ తగ్గుతుంది ఈ ఆకు యొక్క కషాయం మీరు లేతాకు కషాయం వాడుకోవచ్చు లేదంటే నీడ నాడబెట్టి దీని పౌడర్ని వాడుకోవచ్చు ఈ తాట ఎక్కువ పనిచేస్తుందండి చెట్టు తాట వేరు తాట రెండు పనిచేస్తాయి ఈ వేరు తాట కానీ ఈ లేతాకు కషాయం కానీ ఈ చెట్టు పైన ఉన్న తాట కషాయం కానీ మీరు రసం యొక్క మందులు అంటే పాదరసం తిన్న మందుని రసంతో కూడి ఉన్న మాత్రలు అనమాట పాదరసం రసౌషధం అంటారు ఆ రసౌషధాలు తిన్నప్పుడు మీకు నోరు కొంచెం పుండి పడినట్టు పొక్కినట్టు మంటగా ఉంటుందండి ఎంత బాగా శుద్ధి చేసి వాడినా ఎంతో కొంత ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ పోవాలి అంటే దీని యొక్క కషాయాన్ని మీరు పుకిలిస్తే ప్రతి రెండు గంటలకి ఒకటి రెండు రోజుల్లో దీని రసం ఔషధం సేవించటం వల్ల ఏదైతే మీకు నోరు పట్టుకుందో దాన్ని తగ్గించుకోవడానికి దీని కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అదేవిధంగా దీని యొక్క చెక్క యొక్క బెర్రని తీసుకుని పేస్ట్గా చేసుకుని ఒక కేజీ నువ్వుల నూనె కానీ ఆవు నూనెలో కానీ మూడు వందల గ్రాములు పేస్ట్ వేసి ఆయిల్ కనుక కాసుకుంటే ఆ ఆయిల్ అనేక రకాలైన వాత వ్యాధులు తగ్గించడానికి స్కిన్ రిజర్వనేషన్ కూడా పనిచేస్తుందండి ఏదైతే చర్మం మీకు వీక్ అయిందో అక్కడ దీన్ని రాసుకుంటే కనుక మీ యొక్క చర్మాన్ని మంచి గ్లో తీసుకొచ్చి యాంటీ ఆక్సిడెంట్గా ఆయిల్ ఉపయోగపడి మీ స్కిన్ టైట్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయండి ఎక్కడైతే మీకు సాగింగ్ స్కిన్ ఉందో ఆ స్కిన్కు కనుక ఈ ఈ తాట యొక్క కషాయం తీసుకుని ఆ కషాయంలో ఆయిల్ పోసి కాసుకోవచ్చు లేదంటే ఈ తాటని మరొకసారి చెప్తున్నాను వినండి ఈ తాట మూడు వందల గ్రాములు పేస్ట్ చేసుకుని ఒక కేజీ ఆయిల్లో కలుపుకోవాలండి కలుపుకుని తైలపాక విధి అంటాం మనం ఆయుర్వేదంలో ఆ విధంగా కాసుకుని నీరు ఎగిరిపోయిన తర్వాత వడపోసుకుని ఆ ఆయిల్ని మీరు జాగ్రత్తగా సీసాలో జాగ్రత్త చేసుకోండి ఆ ఆయిల్ని కనుక కొన్ని డ్రాపులు వేసి మీకు ఎక్కడైతే సాగింగ్ స్కిన్ ఉందో ఎక్కడైతే చర్మం సాగిపోయిందో అక్కడ బాగా రాసి మీరు ఒక ఓవర్ నైట్ ఉంచేసి ఎవ్రీడే అలా కనుక రాసుకుంటే కొన్ని నెలల్లో మీ స్కిన్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుందండి అదేవిధంగా వైట్ డిశ్చార్జీలు రెడ్ డిశ్చార్జీలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఈ కషాయం డైరెక్ట్గా తాగొచ్చండి దీని పౌడర్ కూడా వాడుకోవచ్చు వేరు తాట కానీ చెట్టు తాట కానీ పౌడర్ తీసుకుని దీన్ని జాగ్రత్తగా మంచి రోజును చూసి తీసుకుని చెట్టు తాట తీయమన్నానని మీరు ఇలాగ చుట్టూరు తీశారనుకోండి ఈ చెట్టు చనిపోతుంది ఈ వైద్యులు ఎవరైతే నేర్చుకుందామని తప్పనుందో ఆయుర్వేద వైద్యులకు కానీ మూలిక ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలండి మనం ఏ చెట్టు తాట తీసుకున్నా ఒక మూడు అంగుళాల వెడల్పు తీసుకోండి దాన్ని ఇలాగ స్ట్రెయిట్గా ఒక మూడు నాలుగు అడుగులు తీసుకోండి మళ్ళీ అదర్ సైడ్ తీసుకోవాలంటే ఇంత లెక్క వదిలేసి కింద పక్క తీసుకోండి లేదంటే పైన ఎక్కడైనా తీసుకోండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదర్ డైరెక్షన్లో తీసుకోండి లేదంటే చెట్టు ఇలా కనుక మీకు తెలియక తాట తీశారా చెట్టు మొత్తం చనిపోతుంది ఒక్క చెట్టు చంపామంటే మనం ఇదే చెట్టు పెరగడానికి ఇరవై సంవత్సరాలు పడుతుంది మనం ఏదో మూలిక కోసం ఐదు నిమిషాల్లో దాన్ని చంపేస్తాం తప్పు చేయడం వల్ల అటువంటి తప్పు పొరపాటుని కూడా ఎవరో చేయొద్దు తాట తీసిన తర్వాత చుట్టుపక్కల ఉంటే నీళ్లు కూడా పోయండి మొక్కకి ఈ విధంగా చెట్టుకు ఎటువంటి నష్టం జరగకుండా మనం తాటను సేకరించుకొని మరొకసారి చెప్తున్నాను వినండి మూడు గ్రా మూడు వందల గ్రాములు తాటని మీరు ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని మీరు మాత్రగా కూడా వాడచ్చు ఎలాగంటే త్రీ హండ్రెడ్ ఎంజీ టు సిక్స్ హండ్రెడ్ ఎంజీ అంటే మూడు నుంచి ఆరు గురువిందల ఎత్తు కనుక వేసుకుంటే వైట్ డిశ్చార్జీ రెడ్ డిశ్చార్జీ కూడా తగ్గుతాయండి అదే తాట పచ్చిదాన్ని మీరు పేస్ట్ కింద చేసుకుని ఒక కేజీ ఆయిల్లోకి వాడుకోండి మూడు వందల గ్రాముల తాట పేస్ట్ని ఒక కేజీ ఆయిల్ ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండు నూనెలు ఏది వాడుకున్నా పర్వాలేదు ఆ నూనె వాడుకున్నది కేళ్ల నొప్పుల మీద వాత వ్యాధుల మీద అద్భుతంగా పనిచేస్తుంది నువ్వుల నూనెలో వాడుకున్నది మీకు సాగి స్కిన్ వాడుకోండి ఏదైతే చర్మం సాగి మీకు ముసలితనం లేక మడతలు లేక కనపడుతుందో ఆ ప్రదేశంలో దీన్ని ఉదయం సాయంత్రం కనుక అప్లై చేసుకుంటే ఆ స్కిన్ మడతలు పోయి మీరు మళ్ళీ మీ మెడలు కానీ మొహం కానీ యవ్వనంగా కనపడుతుంది అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటారు ఇది అంటే రిజ్యూనేట్ చేస్తుంది మీ స్కిన్ని ఏదైతే వార్ధక్యం వచ్చిందో లేకపోతే ఏదైతే కొన్ని వ్యాధుల వల్ల మీ చర్మం పాడైందో ఆ చర్మాన్ని మళ్ళీ గ్లో తీసుకొచ్చి ఆ చర్మాన్ని మళ్ళీ నార్మల్గా చేయాలి అంటే దానికి ఇది అద్భుతంగా పనిచేసే చెట్టు అండి ఇది దీన్ని పెక్ గుమ్మడి అంటారు గుమ్మడి టేకు అని కూడా అంటారు ఆకులు ఈ విధంగా ఉంటాయండి చూడండి అందరూ ప్రేక్షకులందరూ ఈ మందుని తయారు చేసుకుని వాడుకోండి తప్పనిసరిగా జాగ్రత్తగా రాసుకోండి ఇదే వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి రాసుకోండి అవసరమైతే మీరు ఓకేనండి నమస్కారం